భాగాల్లో మనతో మాట్లాడే అమూల్యమైనటువంటి సమయం అందరు నిశ్శబ్దంగా ఉండాలి సమకాలీన చరిత్రలో సమకాలీన ప్రపంచంలో నేను అప్పుడు నెమ్మదిగా ప్యారింగ్ తెచ్చుకొని ఆయన గదిలోనికి వెళ్ళాను ఐ పిక్డ్ అప్ హిస్ బైబిల్ ఆయన బైబిల్ గ్రంథాన్ని తీశాను అండ్ ఓపెన్ టు ద పేజ్ దట్ హి హాడ్ లెఫ్ట్ ద బుక్ మార్క్ ఆన్ ఆయన బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే ఆ బుక్ మార్క్ అనేటువంటిది ఒక కాగితం పెట్టుకుంటారో ఆ పేజ్ తీశాను నేను So I picked up his Bible. ఆయన బైబిల్ తీసుకొని I opened it. దాని తెరచి to the same page that he had last read. ఆయన చివరగా ఏ పేజ్ అయితే చదువుంటారో అక్కడ ఒక బుక్ మార్క్ పెడతారు గనుక ఆ పేజీకి నేను తిప్పాను బైబిల్లో నుంచి I went through what he read. ఆయన ఏమి చదివారో దాని గుండా నేను కూడా చదువుకుంటూ వెళ్ళాను And stood still for a moment amazed at what I was reading. ఒక క్షణం నేను చదువుతున్నటువంటి ఒక విషయం గురించి ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాను It was a passage from Matthew 11:28. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములనటువంటి మాటలవి. That said, అక్కడ ఏమన్న రాయబడినదంటే, Come to me and I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చదను అనే మాట. Appropriately telling him, Come to me and I will give you rest. అంటే ఆ రోజు ఆయన ఉదయకాలాన్ని చదువుకుంటున్నటువంటి ఒక వాక్య భాగములో దేవుడు సూటిగా ఆయనతో చెప్పిన మాట నా యొద్దకు రా నేను నీకు విశ్రాంతిని ఇస్తానని నా తండ్రితో సూటిగా ప్రభు చెప్పిన మాట అది అలాగున ఆ వచనాన్ని చదువుకొని ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు ఈ రోజు నేను ధైర్యంగా నేను ఈ మాట చెప్పగలను That I have no doubt whatsoever in my mind. నా మనసులో ఒకవేళ ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికైనా సరే That my dad is with God, enjoying the rest that God is giving him in that blessed place called the heaven. పరలోకం అనేటువంటి ఆ భాగ్యమైనటువంటి ఒక స్థలములో దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ విశ్రాంతిలో నా తండ్రి ఉన్నారు అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను.